Congress lo Nalgunda, Kamam, Warangal graduate in Kalu, Kalakalam Reputunai. Kodandaram Kumatati Chenduku, Kondra senior Lumuguchupundaga, Marikondra Dinipai with Rekangavanar. Dubaka, JHMC and Nikolo, Congress to Kalisrani Kodandaramku, Yala Matatistamani, senior Lantunar. And Tekadu, O Vargun Chestina Matatu Pratipadanapai, High Command Ku, Priyadu Kuda Vilundi. Congress lo Nelkona Gandar Golampi, Marinta Samacharam, Mapratani the case are on this term. తెలంగాణ కాంగ్రెస్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యేకించి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అటు నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒకటైతే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ సంబంధించినటువంటి మరో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎంబీ ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని ముందుగా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో పోటీ చాలా తీవ్రంగా ఉంది. నాయకులు చాలా మంది కూడా తమకు టికెట్ కేటాయించాలి, తమకు అవకాశం ఇవ్వాలని చాలా మంది ఇప్పటికే పీసీసీకి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు పీఠమూడంతా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనే పీఠమూడి కాంగ్రెస్ పార్టీలో రాజుకుంది. ఎందుకంటే ఇక్కడ కోదండరాము పోటీ దిగుతున్నాడు, పోటీ చేస్తున్నాడు అనేటువంటి వార్తల నేపథ్యంలో కోదండరాము కాంగ్రెస్ పార్టీని మద్దతు అడుగుతాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోదండరాముకు మద్దతు ఇవ్వాలన్నటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకుల్లో చాలా స్పష్టంగా ఉంది. ఇదే అసలు సమస్యకు కారణంగా కనిపిస్తూ ఉంది. జరిగినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ కేటాయింపులో ఎవరికి కేటాయించాలి అనేటువంటి జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఎప్పటికప్పుడు ఈ విషయంలోనే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రెండుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకించి కోదండరాముకు మద్దతు విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు రెండుగా చీలిపోయారు. ఎవరి వాదనలు వాళ్ళు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కోదండరాముకు మద్దతు ఇవ్వాలనేటువంటి విషయంలో కొంతమంది సీనియర్ నాయకులు చాలా బలంగా తమ వాదన వినిపిస్తున్నారు, ఆ ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారు, ఇతర నాయకులను ఒప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్లతో విభేదిస్తున్నటువంటి మరికొంతమంది సీనియర్ నాయకులు అయితే కోదండరాముకు మనం ఎలా మద్దతు ఇస్తామో, ఇప్పుడు కోదండరాముకు మద్దతు ఇస్తే గనక ఆ సీట్ను మనం టీఆర్ఎస్ పార్టీకి వదిలిపెట్టినట్టే పరోక్షంగా అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కోదండరాముకు మద్దతు ఇవ్వద్దు అనేటువంటి మాట మరికొంతమంది సీనియర్ చెప్తున్నారు. 2018 ఎన్నికల్లో కోదండరాముతో ఒక కూటమిగా వెళ్లినప్పటికీ కూడా ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. కోదండరాం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా ప్రయోజనం చేకూరలేదు. పైగా కోదండరాము అడిగినటువంటి సీట్లన్నీ కూడా ఓడిపోయేటువంటి సీట్ ఆ రోజు డిమాండ్ చేసి అడిగారు. చాలా వరకు కూడా టీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి స్థానాల్ని కోదండరాము అడిగారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరగలేదు, అటు టీజేఎస్ కూడా మేలు జరగలేదు కాబట్టి ఆయనతో కలిసి వెళ్లడం అనేది ఇక ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆయనతో కలిసి వెళ్లేటువంటి అవకాశం ఉండొద్దు. ఇప్పుడు లేటెస్ట్ గా జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్స్ లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కోదండరాం ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రాలేదు. ఆయనగా సొంతగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బడలో దించాలి అనేటువంటి వాదనని కొంతమంది సీనియర్లు చాలా బలంగా వినిపిస్తున్నారు. ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండుగా చీలిపోయినటువంటి నేపథ్యంలోనే ఒక వర్గం బలంగా కోదండరాముకు మద్దతు ఇచ్చేందుకు పావులు కలుపుతున్నటువంటి నేపథ్యంలోనే మరికొంతమంది హైకమాండ్కు ఫిర్యాదు చేయడం కోసం రెడీ అవుతున్నారు. జానారెడ్డి మాత్రం కోదండరాముకు మద్దతు విషయంలో జానారెడ్డి విభేదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన రాముల్ నాయకు టికెట్ ఇస్తే గనక కొంత రాబోయేటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కొంత తనకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గుండుగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరైతే ప్రకటిస్తామో ఆ అభ్యర్థి రాముల నాయక్ కూడా తనకు మద్దతుగా ఆ నియోజకవర్గం నిలబడతాడు. తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా కూడగట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయంలో జానారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మొత్తం నేపథ్యంలోనే హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరికి వారుగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి బలంగా తమ వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయంలో ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం మేరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఎవరైనటువంటిది ఖరారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ మోసింతో కేసీఆర్ టీవీ5 హైదరాబాద్.